నమస్తే అండి, నేను మీ రామకృష్ణ ఇహాన్, యాస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, కంటే కూతుర్నే కనాలి. ఆ కూతురు నేను చెప్తున్నటువంటి రాసులలోనే పుడితే మనం సంపాదించి పెట్టినట్టేనండి. నిజంగా చాలా గొప్ప విషయం అండి. నేను 27 సంవత్సరాల అనుభవంతో, 26 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నానండి. మొన్న 25 సంవత్సరాల నుండి 26వ సంవత్సరంలోకి అడుగు పెట్టానండి, జూలై తర్వాత నుండి. అంటే 26 సంవత్సరాలుగా ఈ శాస్త్రాన్ని పరిశోధన చేస్తూనే ఉన్నాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, కోటీశ్వరులు వస్తారు, మధ్యతరగతి వస్తారు. అసలు తినడానికి కూడా ఒక పూట సంపాదించుకుంటే ఇంకొక పూటకు ఇబ్బంది పడే వాళ్ళు కూడా వచ్చారండి. ఆ భగవంతుడికి అందరూ పిల్లలేనండి. ఉన్నవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అందరూ ఆ భగవంతుడి పిల్లలే. ఆ భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎలా ముందుకు తీసుకురావాలని కూడా తన సీరియల్లో పెట్టుకుంటాడు. ప్రతి ఒక్కరిని మంచి అదృష్టవంతం చేస్తూనే ఉంటాడు. మనం భగవంతుని తిట్టుకోకూడదు, తక్కువ అంచనా వేసుకోకూడదు, అసలు దేవుడే లేడు అని మాత్రం అనుకోకూడదండి. భగవంతుడి సృష్టి చాలా గొప్పది. ఎందుకు భగవంతుడి సృష్టి ఎందుకు గొప్పదండి? మనకు జీవరాశులు ఉన్నాయి, వన్యమృగాలు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి. ఉదాహరణకి వాటికి సంతానం కలిగితే వాటికి ఉన్నటువంటి తెలివికి ఆలన పాలన చూసుకోవు, కానీ వాటంతటా అవి పెరిగి పెద్దగా అవుతాయి. అదే ప్రపంచంలో జీవరాశులలో మానవుడే అత్యంత తెలివైన ప్రాణి అండి, గుర్తుపెట్టుకోండి. అందరికంటే తెలివి కలవాడు మానవుడే, అంటే ప్రాణులలో తెలివి కలవాడు. ఇప్పుడు అందరూ ప్రాణులేనండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక అడవి మృగం ప్రాణే కదా, ఏనుగు ప్రాణే కదా, ఒంటె ప్రాణే కదా, జింక ప్రాణియే కదా, మానవుడు కూడా ప్రాణే. కాకపోతే ఈ ప్రాణులలో అత్యంత తెలివైనటువంటి వాడు మానవుడేనండి, తెలివైన ప్రాణి. ఇలాంటి తెలివైనటువంటి ప్రాణికి భగవంతుడు ఆలన పాలన ఇచ్చాడు. పుట్టినటువంటి పిల్లలకి, జంతు జాతులకి ఆలన పాలన లేకుండా అవి పెరుగుతున్నాయి. మరి ఎంత విచిత్రం చూడండి. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఈ యొక్క నిదర్శనం చాలండి. కాకపోతే ఆ భగవంతుణ్ణి మనం మన దృష్టితో, సూక్ష్మ దృష్టితో కనుక మనం చూసినట్టయితే ఆ భగవంతుడు కనపడతాడండి. ఆ భగవంతుణ్ణి మనం, ఆ భగవంతుని ఆశీస్సులు పొందాలంటే, ఆ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే మన మానవ జీవితం, మనం చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలు ఎన్నో ఉండాలి. అలా ఉంటేనే మనం దాన్ని సార్థకత చేసుకోగలుగుతాం. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునేటువంటి వరకు ఎన్నో అబద్ధాలు ఆడతాము. ఈర్ష, ద్వేషం, కోపం, అసూయ, ఇవన్నీ కూడా మానవ జీవితంలో ఇవన్నీ ఒక పార్ట్ లాగా తయారైందండి. కాబట్టి మనం చేస్తున్నటువంటి పూజల ద్వారా కూడా ఆ భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే ఫస్ట్ మనలో ఆ యోగం ఉండాలి. మనం ఇతరులకు హాని చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా మనం ఆ భగవంతుణ్ణి తలిస్తే ఆ భగవంతుడు అన్ని విధాలుగా మనకు కల్పిస్తాడు, లేదంటే మన నగాధంలోకి తొక్కేస్తాడు. ఈ రోజులలో ఒక మామూలు మధ్యతరగతి కుటుంబాల నుండి పుట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించి ఉన్నతంగా జీవిస్తున్నారంటే ఏంటండి, ఒక ధర్మ మార్గాన్ని ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయి ఉంది. ఆ ధర్మ మార్గాన్ని ఎన్నుకోలేని వారికి మనకు రాదండి. ఇంకొకటి ఏంటంటే, గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం, మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యఫలం. మన తల్లిదండ్రులు కోట్ల ఆస్తి సంపాదించారు, వచ్చేది పిల్లలకే. వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు కూడా తరతరాలు బ్రతుకుతూ ఉన్నారు. అలాగే మన తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యఫలం పిల్లలకు కలిసి వస్తుందండి. మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఈ జన్మలో మనకు షిఫ్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా తాళపత్ర రహస్యాలండి. ఒకతనికి చెప్పాను, సార్ నాకు ఎన్నిసార్లు ఉద్యోగం చేసినా వస్తలేదు సార్, నేను ఎవరికైనా సలహా ఇస్తే వాడు బాగుపడుతున్నాడు, వాడికి ఉద్యోగం వస్తుంది, కానీ నా జీవితం ఎంతైనా సార్, అసలు ఈ సలహాలే మారుకుంటాను సార్ అన్నాడు. అసలు ఎందుకు నా కర్మ ఎందుకు ఇలా తగలబడింది అన్నాడు. అతని జాతకాన్ని, అతని ఆశ్రయకాలను చూసి తాళపత్ర గ్రంథాలలో పరిశీలన చేసుకున్నాను. ఆ పాయింట్ చూశాను, నువ్వు ఉంటున్నటువంటి ఉత్తర దిశగా 40 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు 5 రకాల నూనెలతో దీపారాధన చేయని చెప్పాను. నడుచుకుంటూ వెళ్ళాడు 40 కిలోమీటర్లు. గూగుల్ మ్యాప్ వేసుకుని పోయాడు. కరెక్ట్గా అక్కడ 40 కిలోమీటర్ల దూరంలో అతనికి ఉత్తర దిశన ఆ ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడికి వెళ్ళి దీపాలు పెట్టారు, 11 ప్రదక్షిణలు చేయని చెప్పాను.
నెక్స్ట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకో, నీకు తప్పకుండా జాబ్ వస్తుంది అని చెప్పాను. నాకు ఫోన్ చేయని చెప్పాను. అతనికి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చిందండి. అంటే ఆ యోగం, యోగాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఆ కర్మలు దోషాలు ఏమైనా ఉంటే తొలగించుకోవాలి. కాలుకు ముళ్ళుగుచ్చింది అనుకోండి, ముళ్ళుగుచ్చితే తీసివేయండి. లేదు తీయను, అది అలాగే ఉంటుంది, నొప్పి పెడుతుంది అంటే కొంత నొప్పి కోర్చుకోకపోతే నీ జీవితకాలం నొప్పి పడతావు. మరి గాజు పెంకు దిగింది లోపల, తీయడానికి నొప్పి లేస్తుంది, భయం వేస్తుంది, ఆదుర్త చెందుతున్నావు, భయపడుతున్నావు, అధైర్యం చెందుతున్నావు. ఎందుకు అది ఒక్క 5 నిమిషాలలోకే పడితే ఏంటంటే తీసేస్తావు, ఇక చక్కగా నడుచుకుంటూ పోవచ్చు. అదే నువ్వు నొప్పికి భయపడి, ఆ చిన్న నొప్పికి, ఒక 5 నిమిషాల నొప్పికి భయపడి దాన్ని తీయకపోతే జీవితకాలం బాధపడతావు. ఇప్పుడు చేస్తున్నటువంటి తప్పిదం అదేనండి. ఒక క్షణంలో మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకొని మన గురించి మనం వివరాలు తెలుసుకోవడం ఒక 10 పావుగంట 1/4 గంట పని. దీని గురించి మీరు కేటాయించకపోతే జీవితకాలం కష్టపడుతూనే ఉంటారు. నేను పదే చెప్తున్నానండి, న్యూమరాలజీ అనేది ఒక అస్త్రం అండి, మనం ఎన్నుకున్నటువంటి ఒక అస్త్రం, ఒక ఆయుధం లాంటిది. శత్రువులనైనా ఎవరినైనా ఎదురించే శక్తి సత్తా న్యూమరాలజీలో ఉన్నటువంటి సంఖ్యలకే ఉంటుంది. ఎన్నో లక్షల మందికి నేను కరెక్షన్ ఇచ్చాను. ఇప్పటి వరకు ఎదిరి చూసి ఒక చేయి చాపి అడిగిన పరిస్థితి ఎవరికి రాదండి. వెనక్కి మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా, వెనక్కి తిరిగి చూసే పరిస్థితి కూడా రాదండి. నీ గమ్యానికి నువ్వు వెళ్ళిపోతావు, నీ లైఫ్ బాగుంటుందండి. న్యూమరాలజీ అనేది కూడా ఒక మీడియేటర్ లాంటిది, మీడియేషన్, మీకు మీడియేటర్గా ఉంటుంది. నువ్వు తిరుపతికి వెళ్ళాలనుకుంటున్నావు, నీ దగ్గర డబ్బులు లేవు, నడుచుకుంటూ వెళ్తున్నావు. నేను కారులో వెళ్తున్నాను, ఇంకో అతను హెలికాప్టర్లో వెళ్తున్నారు, ఒక అతను విమానంలో వెళ్తున్నారు. గమ్యస్థానం ఒకటేనండి, కాకపోతే వాళ్ళు ఫాస్ట్గా వెళ్తారు, నేను లేట్గా వెళ్తాను, ఇంకా లేట్గా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కానీ మొత్తానికైతే వెళ్తావు. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అనుకున్నది అనుకున్న టైంకు చేరుకోవాలి, లేకపోతే కష్టమండి. వివాహం చేసుకున్నటువంటి వయసులో వివాహం చేసుకోకుండా ఒక 70 ఏళ్ళకు వివాహం చేసుకుంటే ఏమి ఉపయోగం? 30, 20, 29, 24, 25 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చేది, 40 సంవత్సరాలకు నీకు ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ వచ్చినా ప్రైవేట్ జాబ్ వచ్చినా నీకు ఎవరు ఇస్తారు? నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా ఉపయోగం లేదు. అందుకే కరెక్ట్గా ఏ టైంకి ఆ టైం కావాలండి. వర్షాకాలంలో కాసే పళ్ళు వర్షాకాలంలో కాస్తాయి, మనకు సమ్మర్లో కాసే పళ్ళు సమ్మర్లో కాస్తాయి, చలికాలంలో వచ్చే పళ్ళు చలికాలంలో వస్తాయి. అంతేగాని ఈ కాలానికి అనుకూలంగా మనం మార్చుకుని ఆ పళ్ళని తీసుకురాలేము. ఒక టైం ప్రకారం మనం నడుచుకుంటూ పోవాలి. అందుకే నేను చెప్తున్నాను, న్యూమరాలజీని ఆశ్రయించినటువంటి వారు ఖచ్చితంగా బాగుపడతారండి. అదేవిధంగా నేను చెప్తున్న విషయం ఏంటంటే, కంటే కూతుర్నే కనాలండి. మరి ఈ చెప్తున్నటువంటి ఈ రాశులలో పుట్టినటువంటి అమ్మాయిలు పుట్టడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కోటీశ్వరులు అవుతారు. ధనుసు రాశి, మకర, కర్కాటక, తుల, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారే చాలా అదృష్టవంతులండి. అంటే ఆడపిల్లలుగా ఈ రాశులలో జన్మిస్తే నేను చెప్తున్నాను నేను సుమారుగా 100 కోట్లు మీరు సంపాదించవచ్చు అండి తల్లిదండ్రులు. అంటే ఈ వీరి పుట్టుక వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది, వీరి పుట్టుకే వారికి అదృష్టం. నేను చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది చెప్తుంటారు, మా అమ్మాయి పుట్టిందండి నేను కోటీశ్వరన్ అయ్యాను, మా పాప సెకండ్ పాప పుట్టిందండి, ఫస్ట్ మొదటి సంతానం అబ్బాయి, సెకండ్ పాప పుట్టినప్పటి నుండి నాకు ఉద్యోగం వచ్చింది అని కొంతమంది చేసి మనకు చెప్తుంటారు, మేము బాగుపడ్డాం అని చెప్తారు. మా అమ్మాయి పుట్టగానే నేను వ్యాపారాలు చేశానండి, నేను 1 కోట్ల రూపాయలు సంపాదించానండి, మా అమ్మాయి రాక మాకు అదృష్టం కలిగించిందని అంటారు. ఏదైనా కూడా వాళ్ళకు మంచి జరుగుతూనే కదా నాకు చెప్పేది, వాళ్ళు చెప్పింది నేను నోట్ చేసుకుంటాను. ఇది అనుభవపూర్తిగా చెప్తున్నటువంటి విషయాలండి. గ్రంథాలు రాశారు, శాసనాలు రాశారు. ఎవరు రాశారంటే మానవుడు ఎలా రాశాడంటే అనుభవంతో కూడిన రాశారు. అనుభవంతో అది అనుభవించి కూడా రాసిన వాళ్ళు ఉన్నారు శాస్త్రాలు. మానవుడు రాసినాయండి, భగవంతుడు ఏమి సృష్టించలేదు, భగవంతుడు ఏమి రాయాలే వీటిని, శాస్త్రాలను. మానవుడిని అనుభవం నుంచి పుట్టినవండి న్యూమరాలజీ అయినా, ఆస్ట్రాలైనా, ఎలాంటి గ్రంథాలైనా కూడా వాటి అనుభవం నుండి రాసినవేనండి. నాకు రాజ్యాంగాన్ని రాశారండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో మొత్తానికైతే ఈ సంవత్సరం నేను చెప్తున్నటువంటి ఈ రాశులకు అదృష్టం కలుగజేస్తుందండి. మీ పిల్లలకు వివాహాలు చేయండి, మంచి జరుగుతుంది. నిజంగా ఈ రాశులలో పుట్టినటువంటి అమ్మాయిలు చాలా అదృష్టవంతులండి. ధనుసు రాశి, మకర, కర్కాటక, తుల, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు మంచి అదృష్టవంతులు అవుతారండి. మీ ఇంట్లో ఉన్నన్ని సంవత్సరాలు మీకు అసలు ధనానికి లోటు ఉండదు. అత్తవారింటికి పంపించినట్టయితే ఈ రాశులలో పుట్టిన వారికి వాళ్ళకి అక్కడ లోటు ఉండదండి.
ఇలాంటి ఏరి కోరి వీరికి సుమారుగా ఎదుర్కొట్టవచ్చు చేసుకోవాలని చెప్తున్నారు. ఇలాంటి రాసులలో పుట్టినటువంటి అమ్మాయిలను నూటికు అంటే దాదాపుగా మనకు ఉన్నటువంటి 12 రాసులలో ఇలాంటి రాసులలో పుట్టినవని ఈజీగా డెవలప్ చేస్తారండి. వాళ్ళ అత్తవారింటికి వెళ్ళగానే వాళ్ళకి ఏదో విధంగా కలిసి వస్తుంది అనే విధంగా అలా బాగుపడతారండి. వీటి ఈ రాజులను తక్కువ అంచనా వేయకండి. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.